अलितो सरदागा వింతగా ఏదైనా చూస్తే ఆశ్చర్యపడతాం, మనసుకు నచ్చింది చేస్తే సంతోషపడతాం. ఈ ఆలీతో సరదాగా చూస్తే కడుపుబ్బా నవ్వు. ఓకే, సో ఇప్పుడు వచ్చే గెస్ట్ సూపర్ గా ఉంటారు, అగ్గిరిపోద్ది కేక, కరెంటు తీగ, ముట్టుకుంటే షాకు. ఆవిడతో మనం ఫ్రీగా మాట్లాడాలంటే మధ్యలో ఈడు ఉండకూడదు. ఈడుంటే తీసుకెళ్ళి ఇంట్లో మోస్తాడు, నాకు ఫుడ్ ఉండదు. సో అందుకోసం ఆయన కట్ చేశా. మరి ఈరోజు మన గెస్ట్ని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ అవర్ గెస్ట్. అంటే జనరల్ గా ఇప్పుడు మీలాంటి పర్సనాలిటీలు చూస్తే ఇలాంటి పాటలు గుర్తుకొస్తుంటాయి. ఏంటి అబ్బాయిలు, ఇంకా పెళ్లి కాలేదు ఆవిడ, కచ్చి పైలట్ వేసేయండి. వాళ్ళు కచ్చి తెచ్చారు, నేను కచ్చి పట్టుకుని తిరుగుతున్నాడు అబ్బాయి, కరికి డబ్బులు తీసుకొచ్చాను నేను. ఓకే, హౌ ఆర్ యు? బాగున్నానండి. సో మీతో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినప్పుడు చాలా బాగుంటామండి. ఎందుకేనండి? ఒక ఒక నాలుగు నవ్వులు, ఒక రెండు స్టెప్పులు, కాసేపు సరదాగా మీతో గడిపితే చాలా బాగుంటుంది. స్టెప్పులు అందరు స్టెప్పులు ఆ స్టెప్పులు వేసుకొచ్చారా? ఓయా, ఒకటి రెండు మూడు స్టెప్పులు అండి. అంటే నేను మాట్లాడేది ఆ స్టెప్పుల గురించి కాదు. అంటే ఇవి స్టెప్ వేయాలని అనుకుంటున్నారు కదా మీరు. మొత్తం తెలుగు వాళ్ళందరికీ తెలుసు నేను డాన్స్ చేయటం జీరో అని, నాకు డాన్స్ రాదని. నేను ఇందాక నేర్పించాను డాన్స్ అంటే ఎలా ఉంటుంది. ఎలా అండి? ఏలా నేను ఏం చేస్తా చేయాలి? చాలా సింపుల్. ఏమా ఇందాకంటే అమ్మాయిలందరూ తరుగుతారు. మీరు మెగాస్టార్ గారి చేత కూడా కాంప్లిమెంట్స్ తీసుకున్నటువంటి ఆర్టిస్ట్ డాన్స్ చేసి మాలాంటి వాళ్ళు ఎక్కడ పనికి వస్తారు? థ్యాంక్స్ అండి. మరి స్టెప్ వేసి కూర్చుంటారా లేకపోతే కూర్చొని స్టెప్ వేస్తారా? మీకు అర్థం కావట్లేదు, మీరు ఇలాంటి సాహసాలు చేయకూడదు. నేను చెప్తా మ్యూజిక్ ఆవిడ మాట మీద నిలబడదు తెసా. అవునండి. ఎందుకంటే అక్కడే అంతే అంతే, అసలు ఒక అడుగు కూడా వేయకూడదు. వెరీ గుడ్. గులాబీలో పాట ఈ వేళలో నీవు అని పాట వచ్చింది. అవునండి. అంటే ఆ పాట పాడుతున్నప్పుడు నేను చాలా అద్భుతమైన సింగర్ అయిపోతాను, నాకు చాలా అద్భుతమైన పేరు వచ్చేస్తుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక మొక్క నాటితే దానికి నీళ్లు పోసి మందు పోసి దాన్ని పెంచి 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 చాలా చాలా కాలం పడుతుంది. కానీ సునీత అనే మొక్క నైట్ నైటే ఎదిగిపోయింది. అంటే మొక్క నాటినట్టు సీడ్ వేసినట్టు కూడా నాకు తెలియలేదండి. తెలియలే, అదే అంటున్నా. మరి ఆ పాట పాడుతున్నప్పుడు తెలిసిందా నేను చాలా గొప్ప ఈ రోజున ఈ స్టేజ్ మీద ఈ స్టేజ్లో ఉంటానని? లేదు సార్, అలా చెప్పాలి అంటే కనుక ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ అప్పుడు కూడా నిజం చెప్పాలంటే లేదు. 20 ఇయర్స్ బ్యాక్ చెప్పండి మీరే, ఈ రోజున నైట్ నైట్ స్టార్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయేమో కానీ ఒక అమ్మాయి ఇలా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చింది, ఈ అమ్మాయి ఈ పాట పాడింది అని అందరూ మాట్లాడుకునేలా అయితే ఆ పాట నా గురించి మాట్లాడుకునేలా చేసింది. నేను ఆ రికార్డింగ్కి వెళ్ళిన రోజున నేను అనుకోలేదు ఒక అంటే ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవుతానని. అండ్ పాడిన వెంటనే కూడా నేను వెళ్ళి గుంటూరులో పాడేసి గుంటూరు వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒక ఆడియో స్టాల్కి వెళ్ళి గులాబీ సినిమా రిలీజ్ అయిందండి, ఆడియో సీడ్ క్యాసెట్ ఉందా అంటే అప్పుడు ఇంకా వాక్మెన్ అండ్ క్యాసెట్
దాని గురించి వాక్మెన్ కొనుక్కొని నేను ఆ క్యాసెట్ అందులో పెట్టుకొని నేను ప్లే చేసి విని ఓహో ఇలా పాడాను ఆహా మధ్యలో బాగానే ఊపిరి నిలపగలిగాను అయితే ఇది నా ఫీలింగ్ అంతకుమించి ఏమీ తెలియదు బట్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ సిసి ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్ ఓకే సో జనరల్గా సునీత అనే కొత్త అమ్మాయికి అవకాశం ఎలా వచ్చింది అది అన్ఎక్స్పెక్టెడ్గా అయినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఎలాగ హౌ అన్ఎక్స్పెక్టెడ్ అంటే హాలిడేస్కి వచ్చాను మా మావయ్య అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను హైదరాబాద్ హాలిడేస్కి వచ్చి ఏదో సరదాగా ఒక టీవీ ప్రోగ్రామ్ చేసి ఆ కాంటాక్ట్స్ ద్వారా ఈ సినిమా ఒకటి జరుగుతోందని నాగరాజ్ అని ఫ్లూటిస్ట్ ఒక ఆయన ఉన్నారు ఆయన ఫ్రెండ్ శశిప్రీతం గారు కావడం మూలంగా కొత్త గొంతులు ఏమున్నాయి అని చూసే ప్రాసెస్లో అండ్ అటు రామ్ గోపాల్ వర్మ గారు అండ్ కృష్ణవంశీ గారు కూడా ఎప్పుడు కొత్తదనం ఐ మీన్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఆలోచనతో ఎప్పుడూ ఉంటారు కదా సో ఆ ప్రాసెస్లో నన్ను పిలవటం జరిగింది అండ్ నేను పాడాను ఆల్రెడీ అది శ్రీగారి వాయిస్లో రికార్డ్ చేయటం కూడా అయిపోయింది కానీ లాస్ట్ మినిట్లో ఓకే ఒక ఫీమేల్ సోలో ఉంటే బాగుంటుంది అని అనుకుని నా వాయిస్లో రికార్డ్ చేశారు సేమ్ సాంగ్ సో అలా బయటకు వచ్చింది అది నిజంగానే ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణమైంది బట్ ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా అది నాకు జనగణమన్నా అదే నాకు వంది మాత్రం ఈ వేళలో పాడకుండా స్టేజ్ దిగిన సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి అంతే అయితే ఇప్పుడు అంటే నేను మీకు హింట్ ఇచ్చానా ఇప్పుడు నేను పాడాలి ఆ పాట అంటే మా వాళ్ళకి అందించకూడదు ఇలా ఇట్టే అందుకుంటారు కదా అనుకుంటుంటాను ప్రతి నిమిషము నేను నాకుండే నాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేశావు పాడుతున్నప్పుడు కూడా మీ ఫేస్ లో సిగ్గు కనబడుతుంది సిగ్గు పూపంతి ఇసిరే సీతామాలచ్చి సునీత అనగానే ప్లేబ్యాక్ సింగర్ యాంకర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే హీరోయిన్స్ చాలా మంది హీరోయిన్లకి ఆవిడ డబ్బింగ్ చెప్పారు ఏ హీరోయిన్స్ కి మీరు బాగా ఎక్కువ చెప్పిన హీరోయిన్ ఎవరు రాశి గారితో స్టార్ట్ అయింది సార్ జర్నీ ఓకే రాశి గారి తర్వాత సౌందర్య గారికి ఎక్కువ చెప్పాను దెన్ స్నేహ సోనాలి బింద్రే కమలిని ముఖర్జీ జెనీలియా ఇలియానా త్రిష అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కచ్నా కేఫ్ చెప్పిన పేర్లు అందరు కూడా ఎలా ఉంటారు కత్తిలా ఉంటారు అది మ్యాటర్ అందుకే ఆవిడ చేత చెప్పించారు పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అయిపోయింది నా మనసు కోతి దాంతో నీ పని అయిపోయింది అదో గతి నాకు నేను ఈ డైలాగ్ చెప్పినప్పుడు అంటే మీకు తెలుసు కదా సార్ అప్పుడప్పుడు కాంబినేషన్ లో మనం డబ్బింగ్ చెప్తూ ఉంటాం కూడా సో ఈ పర్టికులర్ సీన్ మాత్రం చిరంజీవి గారితో కలిసి చెప్పే ఆపర్చునిటీ వచ్చింది రామనాయుడు స్టూడియోలో నాకేమో చాలా బిగినింగ్ డేస్ నా డబ్బింగ్ ఇది మోస్ట్లీ సెకండ్ సినిమా నాది ఫస్ట్ సినిమా పెళ్లి పందిరి అండ్ సెకండ్ ఫిల్మ్ ఇది నేనేమో నా డైలాగ్ మర్చిపోయి ఆయన అధోగతి అనడం కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని నువ్వు ఫినిష్ చేస్తే కదా నేను అధోగతి అనాల్సింది నువ్వు చెప్పు యాంకరింగ్ కూడా ఆల్మోస్ట్ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాను అనుకోకుండా అది కూడా అనుకోకుండా డెఫినెట్ గా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశాను నేను చెప్పుకోదగ్గ ప్రోగ్రామ్స్ చేశాను చాలా ఓకే ఇది మ్యూజికల్ ప్రోగ్రామ్ ఇటువంటి పర్టికులర్ ప్రోగ్రామ్ సునీత అయితేనే చేయగలదు అలాంటి జుమ్మంది నాదం కానీ ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను పర్సనల్ లైఫ్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఇటీవల మధ్య కాలంలో ఇంటర్వ్యూలో చూశాను నేను ఒంటరిగానే ఉంటున్నాను
అంటే ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అందరికీ తెలిసిన విషయం. అది ఏంటది? సింగిల్ హ్యాండెడ్గా అన్నీ మేనేజ్ చేసుకోగలము, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇఫ్ యూఆర్ సిన్సియర్ అండ్ ఇఫ్ యూఆర్ కేపబుల్. ఒక సొసైటీలో జనరల్లీ ఎవరైనా ఒంటరిగా ఉండి అన్నీ చూసుకుంటున్నారు అంటే యాక్సెప్టెన్సీ చాలా తక్కువ ఉంటుంది. అది నేను ఫేస్ చేయటం కాదు, అందరూ ఫేస్ చేసింది. ఇప్పుడు నాకు మొన్న వన్ ఆఫ్ యువర్ ఎపిసోడ్స్లో నాకు అన్నపూర్ణ గారు చెప్పింది చాలా నచ్చింది యాక్చువల్లీ. ఏది ఎలా అంటే, గుసగుసలు ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి అని చెప్పిన మాట 100% కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అసలు ఓకే, ఆవిడ చెప్పిన మాట నాకు ఎంత బాగా నచ్చింది అంటే, అవును మొన్నటి వరకు జుట్టు ఇలా వేసుకున్నది ఇలా ఎందుకు వేసుకుంది, మొన్నటి వరకు పుస్తకాలు ఇలా పట్టుకున్నది ఇలా ఎందుకు పట్టుకుంది. ఐ అగ్రీ విత్ హర్ యాక్చువల్లీ విత్ హర్ స్టేట్మెంట్. సో అందరూ జాలి చూపించే ప్రయత్నం చేశారు ఆర్ ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు, ఎవరు అప్రిషియేట్ చేసేలాగా అయితే నాతో బిహేవ్ చేయలేదు. అఫ్కోర్స్ నన్ను అభిమానించే వాళ్ళు, నా చాలా పర్సనల్గా నేను తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేశారు, అంతవరకు ఓకే. బట్ ఎవరైనా సరే అయ్యో పాపం అని అనడం, లేదంటే గనక దీనికి ఇంత పొగరు కాబట్టి ఇలా ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు, కాంట్రాస్ట్ అన్నమాట. మధ్య రకంగా ఎవరు నీకు ఎందుకు, ఓకే వై డూ హ్యావ్ టు కేర్ అబౌట్ ఆల్ దాట్. సో ఒంటరిగా ఉన్నాను, స్టిల్ నేను సక్సెస్ఫుల్ అయ్యాను, స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ నా కెరీర్లో కానీ నా పర్సనల్ లైఫ్లో కానీ. ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ సో మచ్ అని చెప్పే ప్రయత్నం తప్పించి నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని చెప్పడం అసలు ఏమాత్రం కాదు. మీరు అది అడగమన్నారు, నేను అడిగేస్తున్నాను అండి. ఇగో తర్వాత మళ్ళీ నన్ను ఏమనకూడదు. సునీతకి ఫస్ట్ క్రష్ ఎవరు? ఏ నిజంగా మీరు అడగమన్నారా? యా యా యా, మేము ఇంకా బాగా ట్రైన్ చేశారు వాళ్ళని. ఇప్పుడు మీరు అడగమన్నా నేను అడిగాను. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? అవునా? జాకీ ష్రాఫ్. జాకీ ష్రాఫా? హీరో సినిమా హిందీ. తూ మేరా హీరో హై. అసలు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉందని తెలుసు, అండ్ ఎందుకో తెలీదు, ఎందుకు ఇష్టమో తెలీదు, అసలు ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్ హిమ్. తర్వాత రాత అనిపిస్తుంది ఏంటి ఎందుకు ఏం చూసి అనిపిస్తుంది. ఎప్పుడైనా కలవటం అయిందా జాకీ ష్రాఫ్ని? ఫోన్లో గారిని అడిగాను యాక్చువల్లీ, జాకీ ష్రాఫ్ని కలవచ్చా ఏ అన్నారు. అంటే ఊరికే అండి అన్నారు. ఏమైనా స్పెషల్గా కలవాలంటే చెప్పు. లేదండి అవసరం లేదు. రియల్ లైఫ్లో అతను ఎవరు తెలుసా? స్ట్రీట్ రౌడీ, బాంబేలో స్ట్రీట్స్లో గుండా. ఓ మై గాడ్, జాకీ ష్రాఫ్. నేను యాక్ట్ చేశాను ఆయన తోటి. మేము ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఏంటనే ఎక్కడి నుంచి వస్తే ఏంటి ఏమైతే ఏంటి నా మనసు దోచుకున్నాడు కదా. సునీత ఇంత అద్భుతమైన సింగర్ అవ్వడానికి ఏ సింగర్ ఇన్స్పిరేషన్? బాలు గారు. ఫీమేల్? సుశీల్ గారు. సుశీల గారు. సుశీల్ గారు అండ్ జానక్ గారు. సుశీల్ గారిలో చిత్ర గారు. సుశీల్ గారిలో క్లారిటీ చాలా ఇష్టం, జానక్ గారి ఎక్స్ప్రెషన్ ఇష్టం, ఆ రెండు కలిసిన చిత్ర గారు అంటే ఇంకా ఇష్టం. అదే కంట్రీలో ఫోటో జానకమ్మ నాకు ఫోటో తీసి ఆవిడ నాకు ఫోటో షూట్ చేశారు. ఆవిడ చేసి ఆవిడ చూపిస్తూ ఉన్నారనమాట. ఈ ఫోటోలో చిత్ర గారు రీసెంట్ గా మేము సూపర్ మస్తి అనే ప్రోగ్రామ్ కి సంబంధించిన ఫోటో, ఏదో ఒక పెళ్లిలో బాలుగారి ఫోన్ లో ఆయన తీసిన సెల్ఫీ అది. సో ఇప్పుడు ఒక చిన్న గేమ్ మన ఇద్దరి మధ్య. హెడ్ ఫోన్ పెట్టుకుంటారు, దాంట్లో ఒక మ్యూజిక్ వస్తుంది, సంబంధం ఉండదు. సంబంధం ఉండదు. బట్ అది వింటూ నేనేం పాడుతున్నాను ఈ లిప్ చూసి చెప్పాలి ఏ పాట అని. ఓకే, హెడ్ ఫోన్ పెట్టుకుని మీ పక్కనే ఉంది. రెడీ? ఒక మంచి పాట పాడతా, మీకు వినిపిస్తుంది, ఆవిడకి వినిపిస్తుంది, వాళ్ళకి వినిపిస్తుంది, నాకే వినిపించు. కొంచెం సౌండ్ పెట్టమ్మా. అంత లేదు. అవునా? డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి నేను. డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా అవి. కరెక్ట్. చిట్టి నడుమునే చూస్తున్నా. ఇంకొంచెం పాడచ్చు కదా, మీ సొమ్మేం పోతుంది. చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలే పెడుతున్నా.
చెప్పండి. చిట్టి నడుమునే రైట్. నెక్స్ట్ పాట ఓకే, నో చీటింగ్. ఓకే, ఎగిరిపోతే ఎంత బాగుంది, ఎగిరిపోతే ఇంపించేస్తుంది, అవునా? ఇప్పుడు హెడ్ ఫోన్ చెవులు దగ్గర పెట్టుకుంటారు కదా, పక్కన పెట్టుకుంటారా కొంచెం? ఓకే, నెక్స్ట్ సాంగ్. తిలన తిలన కసి కళ్ళకు తికి 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 తిలన. పెదాలు కదలకుండా పాడితే ఎలా అర్థం అవుతుంది? నీకు వినిపించదు కదా? అంటే పెదాలు కదుపుతున్నా కదా పాట వచ్చేది. మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మాట్లాడతాను, సరే మళ్ళీ ఇంకోసారి చెప్తా. తిలన తిలన బాగా ఎక్కువ కదిలిపోయాయికూ. ఇప్పుడు నేను ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే రెడీయా? రాడే. అలీ గారు ఈ షో ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏముంది ఆవిడ అంటే, ఆవిడ పాట అయితే పాడతలా, మాట్లాడుతుంది. ఎంత చేట ఎంత చేట ఎంత చేట ఎంత చేట. ఎంత 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 చేట నీ చేతిలో నా చేట. అంతే కదా, కులికి నీతో పని ఉందా నడిచే కొండ హల్లిగా దాయి దాయి దా. నాకొచ్చు ఓకే. సో ఫైనల్ క్వశ్చన్, సునీతకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉందా? ఏంటండి ఏంటది, వాట్ ఈస్ దట్? పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉందా లేదు? ఏదైనా షోలో ఎందుకు చెప్తానండి నేను? ఓహో, నాకు పర్సనల్ చెప్తారా? తెలియ సంథింగ్, ఎవరైనా సరే ఒక ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలని అందరూ అనుకుంటారు, ఆడపిల్లైనా మగవాడైనా ఎవరైనా కావచ్చు. స్పెషలీ ఈ సొసైటీలో యాజ్ అ అంటే ఫేస్ చేయటం కానీ సిచ్యువేషన్స్ని కానీ అందరూ చూస్తున్నట్టు చాలా సునీత చాలా ధైర్యవంతురాలు, చాలా పొగరుగా ఉంటుంది కాబట్టి నెట్టుకొస్తూ ఉంటుంది. స్టబన్గా ఉంటాను, పొగరు అనేది చిన్న నెగిటివ్ వర్డ్, అది ఆత్మవిశ్వాసంతో ఉంటాను అనేది కరెక్ట్ వర్డ్. దేనికి పడిపోయి తగ్గిపోయి అయ్యో నా జీవితంలో ఇన్ని జరిగిపోయాయి ఇలా జరుగుతోంది అని చెప్పి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నా కెరీర్ని కానీ నా జీవితాన్ని కానీ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు కాబట్టి ఈరోజు నేను మీరు నన్ను ఫస్ట్ టైం యూనో ఇంటర్వ్యూ చేసే స్థాయిలో నేను నన్ను అనుకుంటాను. అంతేగాని జీవితంలో ఒక చాలా చిన్న విషయం అది పెళ్లి జరగటం, ఎందుకంటే ఎవడు చేసుకోమన్నాడు 19 ఏళ్ళకే అప్పుడు చేసుకోవడం, ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది కాబట్టి నేను ఎందుకు పనికిరాకుండా పోయాను, లేకపోతే జీవితం ఇక్కడితో ఆగిపోయింది. ఇదంతా నా దృష్టిలో లైఫ్ పర్పస్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి. దేవుడు నాకు మంచి గొంతు ఇచ్చాడు, సో నాకు ఒక ఆర్ట్ ఇచ్చాడు, అది డెవలప్ చేసుకోవడంలో నా ఎనర్జీని నా కాన్సన్ట్రేషన్ని పెట్టాను. ఆటోమేటిక్గా దాని ద్వారానే ఫేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది, నాకు కావాల్సినట్టుగా నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను. ఇంతకు మించి నాకు వేరే వ్యవహారాలు ఏమీ తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారా, వాళ్ళ కర్మ.
నేను పట్టించుకోకుండా ఉంటేనే నేను ఏదైనా సాధించగలుగుతాను జీవితంలో. అలా పట్టించుకుంటూ పోతే నేను అక్కడే ఆగిపోతాను. వాళ్ళు వెనకాల కూర్చుంటే వెనకగానే ఆగిపోతాం కదా. ఇది కూడా అన్నపూర్ణ గారే చెప్పారు. ఈ షోకి వచ్చినందుకు సునీత థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. సో నువ్వు పాడే పాటలు, నువ్వు చెప్పే డబ్బింగ్లు, నువ్వు చేసే యాంకరింగ్ ఇంకా సునీతకి ఇప్పుడున్న పేరు కాకుండా ఇంకా ఇంకా మంచి పేరు రావాలని ఇంకా ఎదగాలని థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్కి రావడమే కాకుండా లైఫ్లో కావాల్సింది ఏముంటుంది, నా వరకు అయితే నా జీవితానికి కావాల్సింది ఏంటంటే మంచి జీవితం, ఆఫ్ కోర్స్ మంచి సంగీతం, కాసేపు నవ్వులు. ఈ మూడు ఈరోజు బాగున్నాయి మీ ఎపిసోడ్కి వచ్చినందుకు. అండ్ స్పెషల్లీ నన్ను ఇన్వైట్ చేసినందుకు అల్లీతో సరదాగా మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇంకొక సెలబ్రిటీతో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి.